ఫెయిల్ అయ్యాము రిటర్న్ టెస్ట్ లో అని చెప్పి అబద్ధం చెప్పి మరీ సినిమా ఇండస్ట్రీకి వచ్చా. అబ్బా అక్కడ వచ్చిన తర్వాత కూడా వచ్చా కూడా ఓ ఈ విషయం ఎప్పుడైనా చెప్పారా వాళ్ళకి? అంటే నేను మా తర్వాత మా ఫాదర్ అని కాన్ఫరెంట్ చేశారు, అడిగారు ఎందుకు అట్లా ఇది అంటే డాడీ తర్వాత ఎప్పుడు ఎక్కడో పని చేస్తుంటాం, పని చేస్తూ కూడా సడన్ గా మనకి ఇది దూలుస్తుంటది, అవును రిజైన్ చేసి వెళ్ళి అప్పుడు అప్పుడు కష్టపడే బదులు ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్ లోనే కష్టపడి డైరెక్టర్ అయిపోతే బెటర్. సరే సార్, నా ఇంట్రెస్ట్ మాత్రం ఇదే. అంత చిన్న ఏజ్ లో మీరు డైరెక్టర్ కావడానికి మీకు సహకరించిన అంశాలు ఏంటి సార్? అంశాలు ఏంటంటే నేను కాలేజ్ రోజుల్లో బాగా నాటకాలండి, స్కూల్ నుంచి కూడా. సార్ సార్ కాలేజ్ రోజులకు వచ్చేసరికి మా కాలేజ్ ప్లేలెట్స్ కానీ ప్లేస్ కానీ నేనే డైరెక్ట్ చేసాను సార్. అది నాకు నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు 3 ఇయర్స్ వచ్చింది సార్. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఏర్పడటానికి కారణం. సార్ సార్ అది ఎప్పుడైతే ఏర్పడిందో విజయవాడ నుంచి మెడ్రాస్ మేరీకి సార్ చెన్నై వెళ్ళిపోవడం సార్. ఇక అక్కడ మా గురువు గారు రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేయడం. అసలు విషయం మర్చిపోయాను సార్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడు కదా మీరు? అవును సార్ సార్. ఆయన ఒక్కళ్ళ దగ్గరే పనిచేశాను. ఏ సినిమాకి చేశారు సార్ ఆయన దగ్గర? నేను గజదొంగ సూపర్ డూపర్ హిట్ సినిమా తిరుగులేని మనిషి, చిరంజీవి గారు యాక్ట్ చేశారు అందులో, రగిలేజ్ వాలా, ఓకే కొండవీడి సింహం చేస్తూ వచ్చేసాను, కృష్ణంరాజు రగిలేజ్ వాలా, ఎన్టీ రామారావు సినిమా చేసినప్పుడు బయటకు వచ్చారు బయట. సో అలా రామారావు గారితో కూడా మీరు పనిచేసిన అనుభవం ఉంది మీకు? మూడు సినిమా. ఓ ఏ సినిమా సార్? గజదొంగ తిరుగులేని మనిషి కొండవీడి, మూడు రామారావు గారితో. ఓకే ఓకే. సో పెద్ద ఆయనతో చేసినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అసలు ఆయన చూస్తేనే అదృష్టం అనుకుంటాము. బేసిక్ గా చిన్నప్పటి నుంచి రామారావు గారు ఫ్యాన్. అవునా సార్? ఓకే ఓకే. నాకు బాగా ఇష్టం ఆయన అంటే. మిమ్మల్ని ఏమని పిలిచేవాడు సార్, మాట్లాడేవారు? ఆయన్ని చాలా బ్యాడ్ గా చెప్పుకునేవాడు మాకు విజయవాడలో. సార్ సార్ ఇట్లాగా ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టకపోతే ఆయన తొక్కేస్తా అంట సార్, లేకపోతే ఇది అది అని రకరకాలుగా బ్యాడ్ గా చెప్పేవాడు సార్. నేను టెస్ట్ చేద్దామని చెప్పి నేను చేరిన ఒక 3 షెడ్యూల్స్ కంటిన్యూస్ గా ఒక్కసారి కూడా రామారావు నమస్కారం అంటారు. అందుకే సార్. ఓకే ఓకే. కానీ ఆయన ఏం ఫీల్ సార్? అసలు ఆయనకి పెద్ద నేను ఎవరు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అసలు అటువంటిది ఏమి లేదు రామారావు గారికి. ఆయన వచ్చి ఆయన పని చేసుకోవడం, పని చేసుకుని వెళ్ళిపోవడం తప్పితే ఆయనకి వేరే వ్యాపకాలు ఏమి లేదు. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీరు అటువంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తులతో పనిచేశారు కాబట్టి ఈ రోజు దాకా మీ శిష్యుల నుంచి కూడా మీరు పాద నమస్కారాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల? మన మధ్యలో ఎప్పుడు కూడా అటువంటి సీన్ రాలేదు. మీరు ఎప్పుడు కోరుకోలేదు కూడా? నేననే కాదు, ఎవరు కూడా మీ దగ్గర అలా చేయడం మీరు ఇష్టపడేవారు కాదు కదా? మీరు మనిషిని మనిషిగా గౌరవించేవారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఇంకా గౌరవించేవాళ్ళు, మీరు చక్కగా మాట్లాడేవారు. తర్వాత ఇంకొక నేపథ్యం సార్, ఇప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్, అప్పటి మనకు చాలా సన్నిహితుడైనటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మొట్టమొదటి మీ గురించి చెప్పడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు అప్పట్లో వారు కూడా కొంత నటన పట్ల ఆసక్తి ఉండేవారు. సో ఉన్న రోజుల్లో ఆయన భూషణ్ అని ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ యాక్చువల్లీ ఇక్కడ మన చిరాన్ ఫోర్ట్ క్లబ్లో సత్తన్న అని చెప్పి చనిపోయారు ఆయన రీసెంట్గా. వెల్ఫేర్ సత్య అనేవారు మీకు గుర్తుండే ఉంటారు, నారాయణ పిక్చర్స్ అధినేత, శివాజీ సినిమా నిర్మాత, తర్వాత ఆయన ఒరై తమ్ముడు సినిమాలు కూడా, ఒరై తమ్ముడు సినిమా కూడా తీశారు శ్రీహరి దాసరి అరుణ్ కుమార్లతో. సో అతను చనిపోయారు ఆయన, తెలీదా మీకు? చనిపోయారు, గుండెపోటుతో చనిపోయారు బొబ్బిలిలో. తో అటువంటి ఆ వ్యక్తి ఉన్నారు కదా, సో ఆయన ఏం చేశారంటే, శ్రీనివాస్ యాదవ్ గారు, నేను రెగ్యులర్ గా శ్రీహరి అప్పుడు జిమ్నాస్టిక్స్ చేస్తూ ఆయనతో మంచి ఫ్రెండ్ ఉండేవాడు, అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలకు వస్తున్నాడు, నేను పొద్దున్న ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినట్టుగా దుర్యోధనుడు అర్జునుడు లాగా నేను తర్వాత శ్రీహరి శ్రీకృష్ణుడు లాంటి ఈయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం తలసాని గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు వారు మాకు దైవం అనమాట, శ్రీకృష్ణుడితో పోల్చిందంటే దైవం మాకు. సో ఆయన నాకేమన్నారంటే, బలం నీకు ఒక పని చేస్తా అంటే, నేను కార్యక్రమ నేపథ్యంలో ఆయనకు పరిచయం అయ్యాను, ఆ విశిష్ట పురస్కారం చేయడానికి వెళ్ళాను సంఘసేవకుడుగా. విశిష్ట పురస్కారం రవీంద్ర భారతిలో చాలా గ్రాండ్గా జరిగింది, మీకు తెలుసు ఆ విషయం. సో ఆ కార్యక్రమం అప్పుడు తను ఏం చెప్పారంటే, మీ పరిశ్రమకు ఉపయోగపడే నేను పని చేస్తా. అప్పుడు మీ మామగారు బిగ్ బాస్ సినిమా చేస్తున్నాను, ఆ బిగ్ బాస్ సినిమాకి పాట కోసం ట్రై చేయి, నేను బాపినీడు గారు అల్లుడు నాకు బాగా తెలుసు, నేను పంపిస్తానని చెప్పి మీకు చెప్తే, ఆ కోఇన్సిడెంట్గా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా అక్కడ రావడం, ఈ విషయం కూడా మీ దగ్గర ప్రస్తావన తీయడంతో ఆల్రెడీ మీకు సరసాని అంటే మొదటి నుంచి కొంత ఫ్రెండ్షిప్ వాతావరణం ఉండడం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా నాకు, నేను అంటాను ఏంటంటే ఇండైరెక్ట్గా నాకు తలసాని కూడా ఈ రకంగా హెల్ప్ చేశాను ఇలాంటి మంచి వ్యక్తిని పరిచయం చేయడానికి. ఈ సందర్భంగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నారు మల్లికార్జున్ గౌడ్. అవును మల్లికార్జున్ గౌడ్ ఇప్పుడు ఉన్నారు అక్కడ అంజలి థియేటర్. అవును అవును. అయితే ఆయన ద్వారా నాకు పరిచయం అయిన తర్వాత మా ఇద్దరు లింగం గారు అబ్బాయి అనుకుంటా, లింగం గారి తమ్ముడు కొడుకు. తమ్ముడు కొడుకు ఎస్. అయితే ఈ తలసాని గారికి అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి మనం ఎంటర్ అవుదామని. అవును. వచ్చినప్పుడు నన్ను అడగడం జరిగింది. అయితే మెడ్రాస్ తీసుకెళ్లి ఆయనకి ప్రాపర్ విగ్ అది చేయించి. అవును సార్, అది గుర్తుంది సార్, నాకు ఫోటోస్ కూడా చూపించారు నాకు అవి. అవును, నేను చేయించడం జరిగింది. అవును. అలాగా మా ఇద్దరి మధ్యలో ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉన్నమాట. అవును. దాని వల్లే మీకు అట్లా చెప్పుంటారు, ఎందుకంటే మేమిద్దరం రెగ్యులర్ కలుస్తూ ఉండాలి. అవును. అది కూడా కొంతవరకు నాకు ఉపయోగపడింది మీ దగ్గర రావడానికి. ఉపయోగపడింది. మీరు కూడా ప్రయత్నించారు బిగ్ బాస్ లో నాకు ఇప్పించడానికి కూడా ట్రై చేశారు సార్, కారణాంతరాల జరగకపోయినా అది మీరు హైదరాబాద్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఎలాగో మాట ఇచ్చాను, ఏదో రకంగా వర్క్ తీసుకుందామన్న ఉద్దేశంతో. నేను అనుకోవడం, నేను అప్పుడు రాసిన కూడా పెద్ద పదాలు కావు, వాస్కోడి గామ కాస్కోర భీమా అని ఒక అతను ట్యూన్ రాశాడు, పేరెందుకు గాను ఒక యువ రచయిత రాస్తే సేమ్ ట్యూన్ నాకు ఇస్తే మీరు మత్తెక్కె వేళ మురిపాల బాల నీదేరా ఈ బాల అని చెప్పి నేను రాస్తే మీరు ఇమీడియట్గా అన్నారు. మా కో డైరెక్టర్ రమేష్కు మీకు చెప్పాడు విషయము, ఇద్దరికి ఇచ్చాను, ఇంకొక ప్రముఖ రచయిత ఇలా రాస్తే మీ పదాలు నాకు ఎక్కువ నచ్చి మీకు పెడుతున్నాను అని చెప్పి అని మీరు నాకు ఆ పాట ఇచ్చారు. గుర్తుందా సార్ ఫస్ట్ పాట మన ఇద్దరి మధ్య? చిరుతపులి సినిమా సాయి కుమార్ హీరోగా శబ్దాలయలో ఫస్ట్ ఆ హైరబ్బస్ మీతో పాడితే తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఆ పాటని మళ్ళీ సునీతతో పాడించారు మీరు. దట్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ రికార్డెడ్ శబ్దాలయ. సో ఆ రోజు చిరామూరి విజయ్ కుమార్ ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అప్పుడు విజయ్ కుమార్ గారు ఆ రోజు రికార్డింగ్ వాళ్ళ జరుగుతుంది. చిరామూరి విజయ్ కుమార్ సన్నగా అప్పుడు కుర్రాడలా ఉన్నాడు అప్పుడు మన రికార్డింగ్ అప్పుడు వచ్చారు ఆయన కూడా. మీకు గుర్తుంది ఎంఎస్ రెడ్డి గారు కూడా పలకరించి వెళ్ళారు అనుకున్నారు, నాకు ఇచ్చారు. తనకి ఎప్పుడైనా నాకు అదృష్టం లభించింది. ఇక నేను ఎప్పుడైతే మీ సంస్థలో పాతుకుపోయానో ఇంకా మరీ వృక్షం లాగా నేను అక్కడే ఉండిపోయాను. ఇంకా పెన్ను రాయడానికి లోపల ఎవరు లేకుండా నా ఆసరాగా ఉన్నాడు అనే టైప్ లో చూపించేవారు. ఒక దశలో ఇది కొంచెం కాంట్రవర్షియల్ ప్రశ్న, ఒక దశలో తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ వచ్చింది అనుకున్నప్పుడు కూడా ఇతను తెలంగాణ వాడు అని అనుకున్నప్పుడు కూడా మీరు ఏ రోజు కూడా నేను ఒక తెలంగాణ వ్యక్తి లాగా ఏ రోజు కూడా మీరు ఫీల్ కాల తలసాని ఫ్రెండ్షిప్ అప్పుడు కూడా మీకు తలసాని తెలంగాణ అయినా కూడా మీరు ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఈ భాషా భేదాలు కానీ ప్రాంతీయ భేదాలు కూడా మొదటి నుంచి లేవు మీకు. అవును, ఎందుకంటే మీకు లేవుగా నేను ఆంధ్ర వాడిని, నేను ఫీలింగ్ మీకుంటే కదా నాకు అసలు అలాగా. అయితే ఆ దశలో ఒక టైంలో ఉధృతంగా ఉన్న సమయంలో మీకు గుర్తుందో లేదో ఒక అతను కామెంట్ కూడా చేశాడు, నేను విన్నాను కాంపౌండ్ లో, నేను తెలంగాణ వాళ్ళతో రాయిస్తున్నాడు ఏంటి అని ఒక నిర్మాత అన్నాడు. సరే ఆ తర్వాత అతను తెరసాలా అయ్యాడు, అది వేరే సంగతి జరిగింది. సో ఆ నిర్మాత కామెంట్ చేసినప్పుడు కూడా మీరు ఈ చెవునిని ఈ చెవుని పక్కన పెట్టేసి ఏ రోజు కూడా మీరు ఎఫ్సీ నేను బీసీ, మీరు ఆంధ్ర నేను తెలంగాణ, కానీ ఏ రోజు కూడా మన మధ్యన అటువంటి తారతమ్యాలు కానీ కులమతాలు కానీ ఎటువంటి కూడా మన మధ్యలో అడ్డు రాకుండా ఒక జోవియల్ నేచర్తో ఒక జెన్యున్గా మీరు అంటే నిజంగా పరిశ్రమ ఇవాళ అంటే కొందరు అమాయకంగా ఏం మాట్లాడతారంటే ఆంధ్ర వాళ్ళు డామినేషన్ చేస్తున్నారు అని, అంటే ఆంధ్ర వాళ్ళు కనుక డామినేట్ చేస్తుంటే ఇవాళ బల్లెం వేణుమాధవ్ ఫీల్డ్లో ఉండేవాడా అనేది నేను ఉదాహరణగా చెప్తున్నా మీకు. టాలెంట్ ఉన్నవాడు ఎవరైనా సరే ఇప్పుడు నా ప్లేస్లో వైజాగ్ అతను వచ్చి బాగా రాయకపోతే మీరు ఇచ్చేవారు కాదేమో, విజయవాడ వచ్చిన ఇచ్చేవారు కాదేమో, కానీ మీరు ఏ రోజైనా ప్రాంతం అడిగారా సార్? మన మధ్య ఎప్పుడన్నా వచ్చింది ఆ సంభాషణ? ఇది ఎందుకంటే వేరే వాళ్ళకి ఇది తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాం ఈ పాయింట్. వేరే వాళ్ళు కూడా ఇలాంటి భేదాలు పెట్టుకోకుండా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ నేను రేజ్ చేస్తాను. ప్రభాకర్ రెడ్డి గారు, త్యాగరాజు గారు, వీళ్ళందరూ కూడా కాంతారావు గారు, మరి ఇప్పుడు నితిన్ ఏం పెట్టుకోలేదు కదా. అవును, అటువంటిది లేదు అసలు. అవును, ఏదో రెండు రాష్ట్రాలుగా చేయడం గురించి జరిగిన ఫైట్ లో కొంతమంది అట్లా వాడుకుంటే వాడుకుని ఉండొచ్చు, కానీ బేసిక్ గా పీపుల్ లో మాత్రం ఇంకా ఆ యూనిటీ ఉందండి. ఇప్పుడు కూడా మంచి చెడు రెండే ఉన్నాయి సార్ నాకు తెలిసి. ఆంధ్రాలో ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది, తెలంగాణ వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి భేదాలు మన మధ్య ఎప్పుడు లేవు, నాకేం కనిపించలేదు. ఏ రోజు కూడా నాకు తెలిసి ఏ దర్శక నిర్మాత కూడా అటువంటి చూడడానే నేను అనుకుంటున్నా. టాలెంట్ నే గౌరవిస్తారు ఎవరైనా కానీ. అది ఓన్లీ టాలెంట్ కౌంట్స్ అండి, అంతే కదా. అది తప్ప ఇంకా ప్రాంతాలు ఈ కులాలు ఇవన్నీ కూడా సెకండరీ, అసలు ఎవరు పట్టించుకోరు వాళ్ళ గురించి.